నేను కోరుకుంటుందల్లా ఆంధ్రప్రదేశ్కి స్థిరత్వం కావాలి, రౌడిజం తగ్గాలి, ప్రభుత్వ వ్యవస్థలు బలోపేతంగా పనిచేయాలి. పొద్దున్న నేను వస్తా ఉంటే ఎస్పీ గారితో మాట్లాడా. ఎస్పీ గారని మీకు పర్మిషన్ లేదని చెప్పారు. మా నాయకులకి ఏదో నిన్న పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఈరోజు పర్మిషన్ క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ఉంటే మళ్ళీ నేను రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ నన్ను పార్టీ ఆఫీస్ నుంచి రానిచ్చే పరిస్థితిలో పెట్టారు. మళ్ళీ నాకు అలవాటు అయిపోయింది. మీరు నన్ను ఆపితే నేను బయటకు వస్తాను. నువ్వు పీకే నేను మళ్ళీ మొలుస్తా, నువ్వు తొక్కే నేను మళ్ళీ లేస్తా. మీకు అలుపేరగానే యుద్ధం ఇస్తాను మీకు. అందుకని ఇలాంటి బెదిరింపులు మానేసుకోవాలి. అలాగే పోలీస్ అధికారులకు కూడా మేము చెప్తాను, నేను చాలా బాధ్యత గల వ్యక్తిని, రెచ్చగొట్టేలా మాట్లాడడం నాకు అలవాట్లేదు. బాధ్యత లేకుండా వైసీపీలోని కొంతమంది మాట్లాడితే ఖచ్చితంగా బలమైన సమాధానం చెప్తాను. అది రెచ్చగొట్టడం అంటే నేను దానికి ఏం చేయలేను. అప్పుడు మీరు చెప్పాను, పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను సభాముఖంగా ఈ రోజున, వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా మీరు ఇదే వార్నింగ్ ఇవ్వండి. మీరు ఇవ్వండి, మాకే చెప్తారని మీరు కూడా ఇవ్వండి వాళ్ళకి. ప్రజాస్వామ్యం అధికార పక్షానికి ఒకటి, అధికారం లేని వాళ్ళకి ఒకటి ఉండదు. అందరికీ ఒకటే రూల్, మీకు ఒకరికి వాళ్ళకి అలా ఉండదు. అధికారం పీఠంలో కూర్చొని మీరు బాధ్యత లేకుండా మాట్లాడితే మేము దానికి తిరిగే బలమైన సమాధానం చెప్తాం, దానికి భయపడాం. అందుకని అధికార యంత్రాంగానికి కూడా మేము చాలా బాధ్యతగా మాట్లాడతాం, రెచ్చగొట్టేలా మాట్లాడాం. కానీ వాళ్ళు రెచ్చగొట్టేలా మాట్లాడితే మటుకు చాలా బలంగా సమాధానం చెప్తాం.